నమస్కారం గురు నమస్కారం అమ్మ గురు గారు మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుడి పటాలని మనం ఎన్ని రోజులు కొంచెం శుభ్రం చేయాలంటారు లేదంటే రేపు పూజ ఉందనుకోండి నైట్ మనం శుభ్రం చేసి పెట్టుకోవచ్చు అంటారా చాలా అందరూ తెలుసుకోవాల్సిన విషయం తల్లి ఇది మంచి చక్కని విషయం అడిగావు నువ్వు అయితే సహజంగా అందరికి ఏంటంటే ఏ రోజు చేస్తే ఏం పోతుందో ఇంట్లోకి వచ్చి దేవుళ్ళు పారిపోతారేమో అనే యొక్క ఆలోచన చాలా మందికి ఉంటుంది అన్నట్టు దేవుళ్ళు ఎక్కడ పారిపోరు ఇక్కడ పోరు దేవుడు సర్వంతర్యామి సమస్తం ఉన్నాడు ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఉంటాడు ఏనైనా దేవుడు లేని స్థలం అంటూ లేదు అలా అని చెప్పేసి మనము ఈ రోజు కడిగితే ఇలా శుక్రవారం కడిగితే దేవుళ్ళు మరి పారిపోతారేమో మనకు లక్ష్మీదేవి వెళ్ళిపోద్దని యొక్క భయాందోళన అనుమానాలు చాలా మందికి ఉంటాయి కాబట్టి నువ్వు మంచి విషయం అడిగావు అయితే దేవుని మనము ప్రతి నిత్యం ఇంట్లో ఉన్నటువంటి దేవుడి మండపాలలో ఉన్నటువంటి దేవుళ్ళను ఏ రోజు మనం శుభ్రం చేసుకోవాలి అలా చేసుకోవడానికి ఏమైనా మంచి రోజు ఉంటుందా అంటే అలాంటి రోజులు అన్ని రోజులు మంచివే తల్లి ప్రతి నిత్యము మంచివే కాకపోతే రోజు అక్కడే చేసుకుంటూ కూర్చుంటే మనం వేరే పనులు చేయలేదు ఇంకా ఎందుకంటే దీపారాధనలో దేవుడి ఆరాధనలో మనము ఉన్నటువంటి దేవుళ్ళు ఎట్లా ఉంటారు చాలా ఉంటారు మనకి ఇంట్లో దేవుడి మండపంలో ఎందుకంటే గణపతి ఉంటాడు లక్ష్మీదేవి ఉంటుంది విష్ణుమూర్తి ఉంటాడు బ్రహ్మ ఉంటాడు సరస్వతి ఉంటుంది వెంకటేశ్వర స్వామి ఉంటాడు ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ ఉంటారు గాయత్రి మాత్రం ఉంటుంది ఇంకా ఇంకా చాలా ఎన్నో 33 కోట్ల దేవతలు ఉన్నారు 33 విగ్రహాలు మన ఇంట్లో ఉంటాయి అట్లా అయితే ఇవన్నీ ఉన్నటువంటి విగ్రహాలు మనం ప్రతినిత్యం కడగలేం కాబట్టి మనం ఏం చేయాలంటే తప్పకుండా ఒకరోజు నిర్ణయించుకోవాలి అయితే ఏ రోజు చేస్తే మంచిది అని అంటే మనకు సహజ సిద్ధంగా ఏంటంటే మన యొక్క సాంప్రదాయంలో శుక్రవారం శ్రేష్టమైనటువంటిది ఎందుకొరకు శుక్రవారం శ్రేష్టమైనటువంటిది అని అంటే శుక్రుడు రసాధిపతి అంటే శుక్రుడు వివాహకారకుడు దంపతుల యొక్క అన్యోన్యతను అన్యోన్యంగా ఉండాలన్నా విడిపోవాలన్నా శుక్రుడే కారకుడు ఆ యొక్క శుక్రగ్రహం యొక్క అనుగ్రహం మనపై ఉండాలంటే మనం ఏమేం చేయాలి అలా చేసినట్లయితే మనకు ఈ ఇంట్లో కుటుంబంలో దంపతులు మంచిగా ఉంటే కుటుంబం అంతా బాగుంటుంది తల్లిదండ్రులే పోట్లాడకుండా ఇంకో కుటుంబం ఎక్కడ బాగుంటుంది బాగుంటుంది అందుకని తల్లిదండ్రులు పోట్లాడకుండా ఉండాలంటే ప్రతి శుక్రవారం నాడు మనకు చేయమని పెద్దలు చెప్పారు అందరూ తెలిసిన విషయం ఇది ఇంకా మనం ఇప్పుడు కొత్తగా మనం మాట్లాడవలసింది ఏం లేదు కానీ అయినా ఇంత కొంతమంది తెలియకపోవచ్చు అనుమానంతో ఉండొచ్చు కాబట్టి మనం చెప్పుకోవాలి ఇప్పుడు ఈ విషయాన్ని శుక్రవారం నాడు ప్రతి కుటుంబం కూడా పొద్దున్నే లేచి ఆ యొక్క దేవుళ్ళను కడుక్కొని మంచిగా శుభ్రం చేసుకొని ఆ దీపారాధన చేసినట్లయితే ఆ యొక్క స్వామికి కావాల్సిన మన ఇంట్లో మనకి ఏది చూస్తే అది నైవేద్యంగా మనం సమర్పించాలి సమర్పిస్తే కుటుంబం అంతా కూడా అంటే అన్యోన్యంగా ఉంటుంది అన్యోన్య దాంపత్యం అని అంటాం మనం ఎందుకు పెద్దలు ఇప్పుడు తల్లి తండ్రి అన్యోన్యంగా ఉన్నారనుకోండి పిల్లలకు కావాల్సిన తప్పకుండా వస్తాయి పిల్లలకి కూడా అదే మంచి ఆలోచనలు మంచి బుద్ధులు వస్తాయన్నట్టు కుటుంబం అంతా కూడా మంచిగా పెరుగుతుంది పెద్దగా అవుతుంది వాళ్ళు కూడా పక్క కుటుంబం మన కుటుంబాన్ని చూసి పక్క వాళ్ళు కూడా అరే ఆ కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు లేవు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తుంటే మరి అలా అవుతుంది అని తెలుసు అనుకుంటుంటారు అది మేము ముందుగా మనం తెలుసుకోవాల్సింది అంటే శుక్రవారం నాడు ఆచరించాలి ఎందుకంటే మనం సరే ఒకవేళ విధి లేని విషయంలో మనం 2 రోజులు ఊరికి పోయినామండి ఈ యొక్క మనం ప్రతి వారం చేస్తున్నాము ఈ శుక్రవారం మరి పోలేదు మరి ఎట్లా మరి మన తెల్లారి మళ్ళీ శనివారం చేసుకోవాలని అంటే అవసరం లేదు వీలుంటే చేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు అది మళ్ళీ శుక్రవారం నాడు మళ్ళీ చేసుకోవాలి అంతేగాని అరే వారం ఒకసారి తప్పకుండా చేయాలి మరి ఈ వారం మనం మర్చిపోయినా అని చెప్పేసి మనం శనివారం నాడు చేయాల్సిన అవసరం లేదు ఎందు గురించి ఒకవేళ మనం ఇల్లు శుభ్రం చేసుకుంటాం అంటే ఏదైనా పండగ వస్తుంది దీపావళి వచ్చింది అనుకోండి దీపావళి వచ్చిన అన్ని ఇళ్ళంతా సున్నం వేస్తాం ఆ ఇల్లు మొత్తం శుద్ధి అయిపోతుంది ఆ దేవుడి గురువు కూడా సున్నం వేస్తాం కాబట్టి దేవుడి నుంచి పక్కన పెడతాం మరి తెల్లారితే అప్పుడు ఆధారం వచ్చింది ఎట్లా కడుక్కోద్దా కడుక్కోవచ్చు తప్పు లేదు ఎలాంటి తప్పు ఉండదు మనం ఇల్లు ఈరోజు మంగళవారం బుధవారం సున్నం వేసినాము గురువారం కడిగి పెట్టవచ్చు తప్పు లేదు మళ్ళీ తెల్లారి శుక్రవారం మనం కడగాలన్నా కాదు అవసరం లేదు మళ్ళీ వచ్చే శుక్రవారం కడుక్కోవాలి మనం అట్లా అంటే ఎప్పుడైనా సరే ఇంట్లో జరిగే యొక్క సంఘటనలు బట్టి వారం ఏదొచ్చినా ఆ దోషం లేదు ఆ రోజు చేసుకోవచ్చు మంగళవారం కానీ ఆదివారం కానీ సోమవారం కానీ వారాలన్నీ కూడా శుభప్రదమైనటువంటివే ఎలాంటి దోషాలు ఉన్నాయి ఈ వారం వల్ల ఇలా ఉంటుంది ఆ వారం అనేది అది చాలా తప్పు అంటే కొన్ని కొన్నింటికి పరిమితులు ఏంటది కార్యక్రమాలని బట్టి పరిమితులు లేదు తప్పితే
అన్నింటికీ పరిమితులు లేవు వారాల దోషాలు. అందుకనే ఆ వారాలు కూడా అన్ని వారాలు శుభప్రదమే. అందుకనే దేవుళ్ళని కలగడానికి మనకు సోమవారం నాటికి సున్నం అయిపోయింది. వారం మన ఇల్లు పెద్ద ఇల్లు, వారం రోజులు వేస్తారు పెయింట్లు ఇట్లా అన్ని వేస్తారు, సోమవారం నాటికి కంప్లీట్ అయిపోయింది. మనం దేవుడి మండపంగా తీసి పక్కన పెట్టుకున్నాము. ఎట్లా ప్రతి తెల్లారి మంగళవారము ఏ మంగళవారం కడగొద్దు అని అనుకోవద్దు. మంగళవారం నాడు మంచిగా శుభ్రం చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఎలాంటి దోషం ఉండదు. ఎందుకోసము అని అంటే మనము వారం రోజులది మనము వేస్తున్న సున్నం వల్ల మూడు రోజులు నాలుగు రోజులు మనం దీపం చేయట్లేదు కదా మండపాలు తీసి పెట్టడం వల్ల. అందుకని అయితే ఎప్పుడైనా సరే ఏం చేయాలంటే దేవుడి మండపం ఉన్నటువంటి రూమ్ను ముందుగా వేసుకోరాదు సున్నం. ఆ ఇల్లు మొత్తం అయినాక శివర్ణ ఇక లాస్ట్ రేపైతే ఇల్లు అయిపోద్దనంగా ఈరోజు అప్పుడు దేవుడి రూమ్ తీసి మనం మంచి శుచి శుభ్రం చేసుకుని ఆ సున్నం వేసి తెల్లారి దీపం చేసుకోవాలి. అలా అంతేగాని ముందే దేవుని తీసి పెట్టిన మూట కట్టి అటు పెట్టించి వారం రోజులు దీపం లేకుండా సున్నం వేసుకోరాదు. అది చాలా దోషము. ఎంత పెద్ద ఇల్లు ఉన్నా సరే ఎంత చిన్న ఇల్లు ఉన్నా సరే మనం చేసే పనులు ఎప్పుడైనా సరే దేవుడి వరకు మాత్రం ఆపేసి మిగతా రూమ్లన్నీ మొత్తం వేసుకొని రేపైతే అయిపోద్దరంగా ఈరోజు కూడా దేవుని తీసేసి మొత్తం శుభ్రం చేసుకొని తెల్లారి మళ్ళా కొత్త దేవుళ్ళు అందరినీ కడిగి మంచిగా అప్పుడు దీపారాధన చేసుకోవాలి. ఇది వారదోషంతో ఉండదు. అదొకటి. రెండవది ఏంది, మనం ప్రతి శుక్రవారం కడుక్కోవాలి. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోవాలి మనం ఇంట్లో. ఎందుకంటే శుక్రవారం నాడు చేయడం వల్ల కుటుంబం అంతా కూడా అన్యోన్యంగా ఉంటుంది. శుక్రవారము దేవుళ్ళని కడిగి దీపారాధన చేయడం చాలా విశేషమైనటువంటిది. అన్యోన్య దాంపత్య జీవితం ఉంటుంది కుటుంబంలో. అందరూ కూడా బృందావనం లాగా జీవిస్తారంట. బృందావనం అంటే తెలుసు కదా, అంత చక్కగా కుట్టు దా కుటుంబం అంత శుక్రవారం నాడు దేవుళ్ళని కడుక్కొని పూజిస్తే. అయితే ఇట్లా పొద్దున్నే ఏ 1 గంటకు స్టార్ట్ చేసి 3 గంటల దాకా మనము అప్పుడు కడుక్కుంటూ కూర్చొని సాయంత్రం 4 గంటలకు దీపారాధన చేయడం అది కాదు పద్ధతి. పొద్దున్నే కనీసము ఒకరు మనం ఇంట్లో ఎవరు ఉన్నాము ఒకరిని దేవుడి మండపానికి పరిమితం చేయాలి. అయ్యా నువ్వు మొత్తము ఈ దేవుళ్ళని తీసి మంచిగా శుభ్రం చేసి మళ్ళీ 9 గంటలలోపు దీపారాధన చేసి నువ్వు అని చెప్పేసి చెప్పడము. మన ఇంట్లో ఆడపిల్లని చేయొచ్చు, మగపిల్లని చేయొచ్చు, తల్లి చేయొచ్చు, తండ్రి చేయొచ్చు, ఎవరైనా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని శుక్రవారం నాడు దేవుళ్ళని కడిగి ప్రతి వారం ఆరాధించినట్లయితే అన్యోన్యం ఉంటుంది, ఆ కుటుంబం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. శుభం. చాలా చక్కగా. ధన్యవాదాలు.